ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం అపార్ట్మెంట్కి సంబంధించిన వీధి పోటు వీధి చూపు నియమాల గురించి తెలుసుకుందాం. సో ఈ అపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు ఒక అపార్ట్మెంట్ అనేది కేవలం ఒక సింగిల్ వ్యక్తిది కాదు. అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్లు ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. అయితే అపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు ఒక మనిషి యొక్క చూపు పవర్ ఎంత ఉందో ఈ పవర్ని బేస్ చేసుకొని అక్కడ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఒక ఇండివిజువల్ పర్సన్ని 10 మంది 10 చూపులతో ఆ ఆకర్షణ కానీ లేదంటే ఆ చూపు ప్రభావం కానీ ఆ దృష్టి కానీ తీసినప్పుడు అతనికి ఆ 10 మందికి సంబంధించిన ఎఫెక్ట్ ఇమ్మీడియట్లీ పడి అతను వీక్ అయిపోతాడు. ఇదే కారణం చేత ఎవరైనా ఎక్కడైనా నకారాత్మక దృష్టితో చూసినప్పుడు మన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇమ్మీడియట్లీ ఇంటికి రాగానే జ్వరం రావడము, వీక్ అయిపోవడము, అట్లా పడిపోవడము లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన విషయంలో ఈ వీధి పోటు కానీ చూపు కానీ ఏమవుతుందంటే, ఒక అపార్ట్మెంట్ చాలా చాలా పెద్దది, ఒక 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఉన్నప్పుడు ఈ 10 ఫ్లోర్లలో స్పెషల్గా మన దృష్టి, అరే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారంటే ఆ బిల్డింగ్ మీదకి దృష్టి వెళ్తుంది, కానీ పర్టికులర్గా ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ మీదకి వెళ్ళట్లేదు. అయితే ఈ అపార్ట్మెంట్లో గనక ఒక అబ్జర్వేషన్ చేయండి, ఇది ఒక అపార్ట్మెంట్ అనుకుందాం. ఈ అపార్ట్మెంట్లో ఒక 10 ఫ్లోర్లు ఉన్నాయి. ఈ 1st ఫ్లోర్ వాళ్ళు 10 ఫ్లోర్లకు డిఫరెంట్గా ఏదేదో వేసేసి ఏదో పూలక అలంకరణ అవి ఇవి అన్నీ వేశారు. బయట నుంచి వచ్చే ఇక్కడ రోడ్డు ఉంది, ఈ రోడ్ మీద నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఇది ఒకటే డిఫరెంట్గా కనిపిస్తుంది. అప్పుడు ఈ వీధి పోటు కానీ చూపు కానీ వీళ్లకు వర్తిస్తుంది, అపార్ట్మెంట్కి వర్తించదు. ఈ కారణం చేతనే అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ మొత్తంలో సేమ్ ఉండాలి అనే కండిషన్ ఒకటి ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ ఏంటి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీధి పోటు వీధి చూపు అనేది అపార్ట్మెంట్కి ఎక్కువగా వర్తించదు, అర్థమైందండి. ఎందుకంటే ఎన్నో ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంటుంది. స్పెషల్గా ఏమన్నా వర్తిస్తుంది అంటే ఈ 1st ఫ్లోర్ వాళ్లకు వర్తిస్తుంది అని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉన్నాయో మీరు కూడా సేమ్ టు సేమ్ ఉంటే 10 మంది దృష్టి మీ ఫ్లాట్ మీద పడకుండా మీరు చూసుకున్నట్లయితే సరిపోయింది, ఏ దృష్టి దోషం మీ ఇంటికి రాదు. అసలు ఈ వీధి పోటు వీధి చూపు అనేది ఏంటి? రోడ్డు వచ్చి ఏమైనా చేస్తుందా? అక్కడి నుంచి వచ్చే బండ్లు వచ్చి ఏమైనా చేస్తాయా? అసలు ఏం చేస్తాయి? అసలు ఈ వీధి పోటు వీధి చూపు ఎందుకు, అసలు ఎందుకు చెప్తారు? మీకు కారణాలు తెలుసా? ముందు కారణాలు తెలుసుకోవాలి మీరు. ఇక్కడ కారణం ఏమిటంటే, ఆ రోడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఎనర్జీస్, ఆ దారిలో నడిచే వాళ్ళ యొక్క కంటి చూపు, దాని యొక్క ఎనర్జీ పవర్, ఇవన్నీ కలిసి ఒకే ఇంటిని టార్గెట్ చేసి చూస్తూ 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 ఉన్నప్పుడు వీళ్ళ యొక్క నకారాత్మక ఏమైనా ఉంటే, నకారాత్మక దృష్టి ఏదైతే ఉందో అది ఆ ఇంటి మీదకి పడి ఆ ఇంటిని, ఆ ఇంటి లోపల ఉండే వ్యక్తులను వీక్గా చేసేస్తుంది. దీనికి సంబంధించిన పరిష్కారం ఏంటి అనే విషయం కూడా నేను తరువాయి వీడియోలో చాలా క్లియర్గా మీ అందరి కోసం నేను పెడతాను. ధన్యవాదాలండి. ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.